జిల్లాలో ప్రాధాన్యతాం. ఇక్కడ మేము చూస్తే మహిళలకు కూడా ప్రాధాన్యతాం. అంతేకాకుండా దీనికి ప్రత్యేకమైన భారత్ను తీసుకొస్తాం, మీకు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తాం. తద్వారా ఆ ఇన్సెంటివ్స్ మీరు ఉపయోగించుకొని ఎంఎస్ఎంఈలో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే మీరు పారిశ్రామికవేత్తలు అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి నేను దోహదం చేస్తాను. నేను అండగా ఉంటా. బీసీలో కూడా బాగా తెలివైన పిల్లలు ఉన్నారు. ఆధునికమైన పనిముట్లు ఇచ్చాం. మీరు ఇంటి దగ్గర వస్తువులు తయారు చేసి ఎంఎస్ఎంఈ పార్కులో మీరు అమ్ముకునే అవకాశం కానీ వేర్ హౌసింగ్ పెట్టి అక్కడనే మీరు మార్కెట్ వ్యవస్థ పంపించుకునే ఏర్పాట్లు కానీ అన్ని విధాల చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని వెలుగుమన వర్గాన్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్ హయాంలో అప్పుడు కూడా మరణించిన కార్యం తప్ప వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. దగ్గర దగ్గర మీరు చూస్తే 30 కాలేజీలు మాత్రం రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. నేను ఆలోచించాను, 76 రెసిడెన్షియల్ స్కూల్స్ కొత్తగా ప్రారంభించాను. 14 జూనియర్ కాలేజీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు 2 కలిపి 120 అయినాయి.